Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఒకటి గుడివాడలో దాదాపుగా 9000 టిట్కో హౌసుల్ని ఓపెన్ చేయబోతున్నారు. అలాగే ఈ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నా మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించబోతున్నారు. అలాగే 2145 టిట్కో ఇల్లు మచిలీపట్నంలో కూడా ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎన్నికల ముందు హడావిడిగా భూమి పూజలు చేసి పోయాడే గాని ఎక్కడైనా వాటిని పూర్తి చేసి ప్రజలకు అందించాలన్న ఆలోచన లేకపోవడం అనేది మనం గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక శంకుస్థాపన చేస్తే ఒక పూజా కార్యక్రమం చేస్తే అక్కడి నుంచి పనులు శరవేగంగా జరిగి అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా గుడివాడలో మొన్న వచ్చారు ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలని. కనీసం ఎన్టీఆర్ గారి కోసం ఆ జిల్లాలో ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఆయన పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమై ఈరోజు ఆయనకి శత జయంతి ఉత్సవాలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గుడివాడ నాని అన్న తన కృషితో జగనన్న ద్వారా దాదాపుగా 9000 టిట్కో ఇల్లు పూర్తి చేసి ఈరోజు అక్కడున్న అక్క చెల్లెలకి ఒక అన్నలాగా ఆస్తిని కల్పిస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఎక్కడో సెల్ఫీ తీసుకున్నావు కదా, నీకు దమ్ముంటే గుడివాడలో వచ్చి ఆ టిట్కో ఇళ్ళ ముందు గుడివాడ నాని మా కొడాలి నాని అన్నతో సెల్ఫీ తీసుకునే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ఇన్ని ఏళ్ళ చరిత్రలో జరగని అభివృద్ధి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ నియోజకవర్గం ఏది తీసుకున్నా కూడా గతానికి ఇప్పుడు కంపేర్ చేసి చూస్తే అభివృద్ధి ఎక్కడో ఉంది. అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది మనం గమనిస్తున్నాం. అలాగే మీరు చూస్తే ఈ మచిలీపట్నం పోర్టు హడావిడిగా భూమి పూజ చేశాడు కానీ చంద్రబాబు నాయుడు కనీసం వాటికి అనుమతులు తీసుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్టు నిర్మాణం కోసం అనుమతులన్నీ తీసుకొని కోర్టులో ఉన్న కేసుల్ని పరిష్కారం చేసి చేయించి దాదాపుగా 1700 ఎకరాలతో ఫస్ట్ ఫేజ్ 5000 కోట్ల రూపాయలతో జగనన్న చేతుల మీదుగా ప్రారంభం కాబోతుందని గర్వంగా కూడా చెప్పగలను. 10 ఏళ్లకు ఒకటి కట్టాలంటే తలకిందులుగా తపస్సు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఈ 4 ఏళ్లలో 4 పోర్ట్లని శంకుస్థాపన చేసి పనులు ముందుకు తీసుకెళ్లటం మీరందరూ కూడా గమనించాలి. ఒకటి రామాయపట్నం పోర్టు ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు. అండ్ మొన్ననే భావనపాడు దగ్గర మూలపేట పోర్టుకి శంకుస్థాపన జరిగింది. అండ్ 22వ తేదీ ఈ నెల మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజటి నుంచే పనులు శరవేగంగా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా భూమి పూజలు జరిగాయి. ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు. అంటే అనుమతులు తీసుకొని దానికి కావాల్సిన ఆర్థిక వనరుల్ని సేకరించి ఎటువంటి కోర్టు ప్రాబ్లం ఇష్యూస్ లేకుండా ఈరోజు స్టార్ట్ చేసి వాటిని ఫినిష్ చేసి ప్రజలకి అందించాలన్న చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్న వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ మనం సందర్శించడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఇవేవి కూడా ఈ సంవత్సరంలో ఓపెన్ అవ్వవు, ఇవన్నీ కూడా మాటలే అని చెప్పడం అవి ఛానల్లో పేపర్లో మనం గమనించాం. అందుకే ఆ రోజు మేమందరం కూడా కొడాలి నాన్నగారు, పేర్ని నాన్నగారు, అలాగే జోగి రమేష్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు మేమందరం కూడా వెళ్ళి ఇక్కడ పనులు పూర్తవుతున్నాయి, ఈ ఇయరే పర్మిషన్స్ వచ్చి ఫస్ట్ బ్యాచ్ 150 మంది మరి చదువుకోబోతున్నారని చెప్పడం జరిగింది. మరి దేవుడి ఆశీస్సులతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి
పర్మిషన్స్ తో ఈ ఇయర్ 150 మంది స్టూడెంట్స్ తో స్టార్ట్ కాబోతున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ మచిలీపట్నంలో ఉన్న ఒక మెడికల్ కాలేజే కాకుండా ఈ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం అలాగే కర్నూలు దగ్గర 5 మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతున్నాయి. ఒక్కొక్క చోట 150 సీట్లతో. అంటే చంద్రబాబు నాయుడు నేను ఢిల్లీలో చక్రం తిప్పాను చక్రం తిప్పాను అంటాడు పేర్ని నాన్నగారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే మన కొడాలి నాన్నన్నతో పాటు ఇక్కడున్న అఫీషియల్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. సో రెడీగా ఉండండి 19-22. సో మనకి పండగే పండగ కృష్ణా జిల్లాలో.